ఆయన ఒక ఆఫర్ కూడా ఇచ్చినట్టున్నారు, ఒక వాచ కూడా చేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఉండి జైలుకి వెళ్తూ జైలు నుంచి కాంగ్రెస్ కార్యకలాపాలు నడిపే ఏకైక నాయకుడు కాబోతున్నాడు రేవంత్ రెడ్డి. ట్రయల్స్ దగ్గర పడ్డాయి. నేను ఏమంటానంటే వీళ్ళు జడ్జీలు కాదు. ఒకవేళ వీళ్ళు ఏమన్నా జడ్జిమెంట్ రాస్తున్నారా రేవంత్ రెడ్డి మీద కుట్రలతో, కుట్ర చేయడానికి అంటే రేవంత్ రెడ్డి జైలుకి పంపడానికి ఏమన్నా అంటే జడ్జీలు న్యాయ వ్యవస్థను కూడా చెప్పు చేతిలో తీసుకుంటున్నారా? కాబట్టి దారి ప్రజలు గమనిస్తున్నారు. న్యాయ వ్యవస్థను కూడా చెప్పు చేతల్లో తీసుకొని ప్రజానాయకుడు ప్రశ్నించే గొంతుక రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు తిరగబడతారు. అసలు మీకు భూమి మీద స్థానమే ఉండదని హెచ్చరిస్తాను. ఇంకోటి ఆయన ఏమంటాడు, పెయింటర్ అంటాడు. పెయింటర్ అంటే తప్పండి, పెయింటర్ పని ఆయన. పెయింటర్కి కళాకారుడికి తేడా తెలియదా? పెయింటర్ అంటే భవనాలకు రంగులేసేవాళ్ళు, పెయింటర్స్ అంటారు వాళ్ళని. ఈయన రేవంత్ రెడ్డి ఒక కుంచెబొట్టుకొని అక్షరాలను అందంగా రాయగలిగినటువంటి ఒక మంచి సహృదయమైనటువంటి కళాకారుడు రేవంత్ రెడ్డి. ఇప్పటికి కూడా దమ్ముంటే రాయమనని టీఆర్ఎస్ నాయకులను ఏమన్నా రేవంత్ రెడ్డి రాసినటువంటి రాతలు రాయమని, అంత అందంగా అక్షరాలను అందంగా మంచి బొమ్మలు వేయగలిగినటువంటి నేర్పరి మంచి కళాహృదయుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి అని మేము గర్వంగా చెప్తాను. అట్లాంటి రేవంత్ రెడ్డి ఇంద్రవేల్లో సభ పెట్టి విజయవంతమైతే కేసీఆర్ గజ్జలు గజగజగజగా ఉనుక్కుంటూ భయపడుకుంటూ ఈ కుక్కల్ని మంత్రుల్ని చపరాసీల్ని వీళ్ళందరినీ మురిగిస్తాడు. భయపడే ఎందుకు భయపడతాను? ఎందుకు అవసరమే ఉంది? రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా సాధారణంగా మిమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నాడు. అట్లాంటి రేవంత్ రెడ్డి కళాకారుడైనటువంటి రేవంత్ రెడ్డి ఒక అక్షరాలనే అందంగా తీర్చిదిద్దితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి జనాన్ని కూడా ఆ విధంగా అందంగా తీర్చిదిద్దుతాడు భవిష్యత్తులో అని చెప్పి భయం పట్టుకుంటే. ఆయన ఉద్దేశం ఏంటంటే సాధారణ పెయింటింగ్ చేసుకున్న రేవంత్ రెడ్డికి ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చాయి, ఈ స్థాయికి ఎట్లా ఏ మరి విచారణ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు అట్లా కాదండి. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, ఇది అర్థం పర్థం లేనటువంటి వాళ్ళు ఆలోచన. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, ఏడేళ్ళుగా అయింది. మరి రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తులు వెలికి తీయండి. ఈటల రాజేందర్ తీసిరు కదా, ఈటల రాజేందర్ 2000 కోట్లు దళితుల భూములు ఆక్రమించుకున్నాడని ఈటల రాజేందర్ భూముల మీద మాకు మీ మంత్రి మీ పార్టీలో ఉన్న నాయకుడు భూముల్ని ఆస్తుల్ని వెలికి తీసినప్పుడు మరి రేవంత్ రెడ్డి మీద తీయలేదా? అంటే అది లేదు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. స్వతహాగా ఎదిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, బీజేపీ వాళ్ళు ఐటీ దాడులు చేసిర్రు, ఈడీ దాడులు చేసిర్రు. ఏం పట్టుకున్నారు? ఏమైనా పట్టుకున్నారా? ఏమైనా జైల్లో వేసిండ్రా? ఏం లేవు అక్కడ. అన్నీ కూడా చట్ట ప్రకారం ఉన్న ఆస్తులు అనేవి కూడా చట్ట ప్రకారం ఆయన తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి ఉమ్మడి కుటుంబంగా వ్యాపారాలు ఉన్నటువంటి వ్యాపారాలు వచ్చినటువంటి లాభాలు వాళ్ళు జీవిస్తారు తప్ప అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు కూడా ఎక్కడా లేవు. అందుకోసం రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేకపోయినరు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి భయం ఉంది కాబట్టి ఈ విధంగా కేసీఆర్ దాకా మాట్లాడతాడు. అంటే కేసులు ఉన్నటువంటి కేసీఆర్ గారు పాస్పోర్ట్ కేసు ఎంత తప్పుడు కేసు అది, మనుషుల్ని అంటే మానవత్వం లేకుండా మనుషుల్ని తప్పుడు పాస్పోర్ట్లు పెట్టి విదేశాలకు పంపడం అంటే మనుషుల్ని రవాణా చేసినట్టే కదా, తప్పుడు పత్రాలతో రవాణా చేసినట్టే కదా. అట్లాంటి లఫంగి పనులు రేవంత్ రెడ్డి చేయలేదే. నువ్వు నాయకుడు అయినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు గాడు? కోర్టులు ఉన్నాయి, కోర్టులు ఉన్నది ఎందుకు? కోర్టు వ్యవస్థను పెట్టింది ఎందుకు? న్యాయం చెప్పడానికి నువ్వు జడ్జిలు అవుతారా మీరు? అంటే రేవంత్ రెడ్డి గారిని అంటే మీరు అధికారంలో ఉన్నారగా అని చెప్పి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కోర్టులను కూడా మీ చెప్పు చేతల్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా? ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు. మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ Facebook and Twitter.